ఫిర్రన్ గిచ్చి లాలించినట్టు అనమాట గవర్నర్ లెక్క ఉంది ఇవే బీజేపీ గవర్నర్గా అంటే బీజేపీ అధికార ప్రతినిధులగా బిహేవ్ చేస్తుంది అనడం కరెక్ట్ సరే ఏం చెప్తుందో చూద్దాం అవమానాలను పట్టించుకోను కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వంపై సంతృప్తి చెందలేదు అంగీకరించకపోతే గవర్నర్ కార్యాలయాన్ని అవమానిస్తారా ప్రభుత్వం సత్సంబంధాలే కోరుతున్నా సీఎం మంత్రులతో చర్చకు సిద్ధం విలేకరుల ప్రశ్నలకు గవర్నర్ తమిళసై సమాధానాలు ప్రధానమంత్రి మోడీతో భేటీ కొన్ని నిర్ణయాలను అంగీకరించకపోతే గవర్నర్ కార్యాలయాన్ని అవమానిస్తారా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తారా అని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రశ్నించారు గవర్నర్ పర్యటనకు వెళ్తే కలెక్టర్ ఎస్పీలు అక్కడకు రారా అటువంటి నిబంధన ఏదైనా ఉందా అని అన్నారు తాను అవమానాలు పట్టించుకోనని తెలంగాణ ప్రజలు ప్రేమిస్తానని తెలిపారు బుధవారం ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు రాజ్భవన్కు సీఎంఓకు మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది సరే మేడం మీరు గవర్నర్ కదా రాజ్యాంగ బద హోదాలో ఉండి అఫ్కోర్స్ కేంద్రంలో హోంశాఖ అనేది అత్యున్నత శాఖ అనుకుందాం హోంశాఖకు మీరు ఇవ్వాల్సిన రిపోర్టు అంతా బాగానే ఉందనుకున్నాం ప్రధాని మంత్రిని కలవడంలో కూడా తప్పలేదు మీరు యాక్చువల్గా రిపోర్ట్ చేయాల్సింది ఎవరికి మేడం రాష్ట్రపతికి రాష్ట్రపతికి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నర్గా మీరు విధులు నిర్వహిస్తారు మరి రాష్ట్రపతిని ఎందుకు కలవాలి అంటే ఎంతసేపు మీది రాజకీయం అనే కదా ఇది అంత అర్థమైంది కేంద్ర మంత్రులందరినీ కలిసి నిర్మలా సీతారామన్ కలిసి మరి రాష్ట్రపతిని కలిసిన ఫోటో బయటకు రాలేదు మేడం ఇంతసేపు పార్టీ జనరల్ సెక్రటరీ గానో లేదంటే పార్టీ అధికార ప్రతినిధిగానో వ్యవహరిస్తే ఎట్టయితుంది గతంలో కూడా అంటే గవర్నర్ పదవికి వన్నెచ్చిన వ్యక్తి దేశంలోనే మర్రిచెన్నారెడ్డి రాజకీయ శిఖరం అయినా ప్రభుత్వాలను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా పాలన గాడి తప్పిన ప్రతి సందర్భంలో ఆయన ఇనిషియేషన్ తీసుకొని నడిపించిన సందర్భాలు ఉన్నాయి పంజాబ్లో ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్లో తమిళనాడులో ఒక ఊపు ఊపిండి గవర్నర్ పదవికి ఇట్ల ఇట్లా కూడా రూల్ చేయొచ్చు అని చూపించిన వ్యక్తి అంటే ముఖ్యమంత్రులు తప్పుదోవ పట్టినప్పుడు వ్యవస్థలు గాడి తప్పినప్పుడు గవర్నర్ మొత్తం హ్యాండిల్ చేసి ప్రూవ్ చేయించే పరిస్థితి ఆయన అనమాట మరి మీరు ఎందుకంటే చేయలే అసలు తెలంగాణలో ఆ రకమైన పాలన ఉందా దీనికి సమాధానం చెప్పాలి కదా మేడం గవర్నర్ వర్సెస్ సీఎం రాజ్యాంగం వర్సెస్ శాసనం దీనికి సంబంధించి అలా ఒక బిగ్ స్టోరీ చేయబోతున్నాం ఇదే కేసీఆర్ అంటున్నారు కదా గవర్నర్ను అవమానించిందని నరసింహన్ ఉన్న కాలంలో రెండు వేల పన్నెండు నుంచి ఆయన రిటైర్ అయ్యేదాకా రాజీనామా చేసి వెళ్ళిపోయేదాకా ఎంత బాగా చూసుకున్నారు గవర్నర్ని రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నడిపించారు ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యానికి రెండు కళ్ళు శాసనం అనేది రాజ్యాంగం అనేది రాజ్యాంగబద్ధ పదవిలో ఉండే మీరు ప్రభుత్వంతో కలిసి కోఆర్డినేషన్తో కదా పనిచేసుకోవాలి అదే కదా రాష్ట్రం తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది అని ఇంతకుముందు మాట్లాడారు కదా మళ్ళీ ప్రేమ ఉన్న వాళ్ళు అయితే వరి కొనుగోలుకు సంబంధించి ఇంత రాద్ధాంతం అవుతుంది ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా మేడం ఇవి చెప్పరు ఎంతసేపు ఉన్నా మీకు పకోడి ప్రభుత్వం ఇది ఎంతసేపు ఉన్నా మీకు నాలెడ్జ్ ఉండదు కథ ఉండదు వ్యవస్థ మీద గ్రిప్ ఉండదు ఎంతసేపు దేశం కోసం ధర్మం కోసం మీ ప్రభుత్వం మొత్తం సబ్కా సాత్ కాదు సబ్కా సత్యనాశ్ నిజంగానే ఆయన నర్సింహన్ రాజీనామా చేసిపోయిన రోజు ఎమోషన్ క్రియేట్ అయింది రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆయనను బేగంపేట విమానాశ్రయంలో సాగనమ్ముతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అవన్నీ తీసి చూపిస్తాం అగండి ఇలా